बीआरएस एमएलसी कविता अरेस्ट पै तानु चेसिन व्याख्यलकु कट्टुबडि उन्नानि स्पष्टं चेशारु बीजेपी नेता कोंडा विश्वेश्वर रेड्डि। कविता अरेस्ट काकपोते तम पार्टी पै रांग इन्फर्मेशन वेळ्तुंदनि चेप्पुकोच्चारु। केसीआर कुटुंब पालनु गद्दे दिंचडमे तन लक्ष्यं अंटुन्ना विश्वेश्वर रेड्डि तो मा प्रतिनिधि वेंकट फेस टू फेस। మనతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి కీలక కొండా విశ్వేశ్వరరెడ్డికి కీలక పదవులు వస్తున్నాయి బీజేపీలోనే ప్రచారం సాగుతుంది ఏం చెప్తారు ఎవరికైనా నాకు అన్నిట్ల కీలక ఇంపార్టెన్స్ ఉన్నది అండ్ నాకు ఇంతకంటే ఎక్కువ పదవి కాదు నేను ఒక ఎక్స్ ఎంపీని నేను కేసీఆర్ ను తోటి పోరాడతందుకు ఒక కుటుంబ పాలన పోవాలి అండ్ ఒక ప్రజాస్వామ్యం రావాలి అప్పుడే తెలంగాణ అభివృద్ధి కొట్లాడతదుకు నేను ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు బండి సంజయ్ గారు అటు ప్రేమేందర్ రెడ్డి గారు ఇటు ఈటల్ రాజేందర్ గారు మరియు ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు పదవి వద్దు దాని మెయిన్ ఏందంటే ఇడ ఎమ్మెల్యేలు గెలవాలి అది మెయిన్ దాంట్లో నాకు బాగా సపోర్ట్ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు లేవు ఇప్పుడు మీరే కాదు కొంతమంది నాన్ బీజేపీ వేడి నుంచి వచ్చిన వ్యక్తులకు లేదు అనేది ఒక ప్రచారం సాగుతుంది ఆ ప్రచారాలకు మీరు ఏం చెప్పాలి నాకైతే బాగా చాలా బాధ్యత ఉన్నాయి తక్కువ చేయమని నేను విజ్ఞప్తి నేను ఫస్ట్ జాయినింగ్ కమిటీలో ఉన్నా సెకండ్ ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లు నేను ఇన్ఛార్జ్ తర్వాత జూబ్లీ హిల్స్ పాలకుండే తర్వాత నార్త్ చూసుకోవాలి నేను బాధ్యతలు తక్కువ చేయండి నేను ఇన్ఫాక్ట్ ఇంకెక్కడనో ఇస్తా నేను వద్దని చెప్పిన నాకు బాధ్యతలు అండ్ కోఆపరేషన్ అండ్ రెస్పెక్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ కేవలం ఏంటంటే మేము ఇంకా స్పీడ్ పెంచుకొని ఎలక్షన్స్ దగ్గర వస్తుంది స్పీడ్ పెంచుకునే అవసరం ఉన్నది ఇప్పుడు పెరుగుతుంది స్పీడ్ పెరుగుడు మొదలైంది నడ్డా అమిత్ షా గారు నెల తెలంగాణకు రాబోతున్నారు ఖమ్మం నాగర్కర్నూలులో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అనేది టాక్ సో పొంగులేటి ఇటు జూపల్లి ఆ రోజు పార్టీలకు రాబోతున్నారా నాకు తెలియదండి నాకు ఇవాళ పొద్దుగాలనే తెలిసింది అమిత్ షా గారు వస్తుందని అంతకన్నా ముందు తెలియదు ఒకటే తెలుసా అంటే ఏంది ఖమ్మంలో అసలు బీజేపీ లేనే లేదన్నారు అక్కడ మీటింగ్ పెడితే మా అధ్యక్షుడు చాలామంది 30-40 వేల లక్షణం వచ్చిండ్రు ఆ ఫోటోలు చూస్తే నాకు అట్లే అనిపించింది అయితే చాలా సక్సెస్ ఉన్నది అండ్ మోడీ గారి వల్లనే దేశము మరి రాష్ట్రము గ్రామాలు పట్టణాలు మంచిగైతాయని ఎంతోమంది యువకులు ముంగట్టుకొస్తున్నారు ఇక్కడ ఖమ్మంలో లేని జాగాలు కూడా ముంగట్టుకొస్తున్నారు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో ఒప్పందం ఉంది అనేది ఇప్పటికీ చర్చ జరుగుతుంది కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా బీజేపీలో కొంత చర్చ జరుగుతుంది ఈ కామెంట్లో మీరు ఏం చెప్తారు నేను మాట్లాడింది ఉన్నది మాట్లాడతాను ఆ రోజు అది ఉండే అది మాట్లాడినా ఈ రోజు కూడా ఉన్నది మాట్లాడినా ఈ రోజు కూడా అది ఉన్నది ఈ రోజు కూడా అదే దానికే కట్టుబడిన అందరికీ బీఆర్ఎస్కు బీజేపీకి ఒప్పందం ఉందా నువ్వు అంటున్నావు నేను ఆ రోజు ఏమన్నా ఆ రోజు ఏమన్నా అంటే అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అనేది ఆ రోజు అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే చేయనందువల్ల కొంచెం ఆ ఒప్పందం ఉందని ప్రజలు దుష్ప్రచారం చేస్తుండ్రు అది కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నది అంటున్నా ఈ రోజు కూడా అదే అంటున్నా అదే దుష్ప్రచారం ఈ రోజు కూడా అవుతున్నది అవును నేను అంటున్నాను అరెస్ట్ చేయబోతారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నిందితురాలని చాలామందికి తెలుసు తెలంగాణలో ఎవరి ఆకాంక్షలు కూడా నెరవేరలేదు కవిత అరెస్టు చేయకపోతే బీజేపీ పైన ప్రజలు ప్రచారం చేస్తున్నారు ఒక తప్పుడు అర్థం చేసుకుంటున్నారు అనేది కొండా విశ్వేశ్వరరావు చెప్తున్నారు కెమెరామెన్ చైతన్యతో వెంకట్ బిక్టివి హైదరాబాద్